వెల్కమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ సినిమా కోసం మూడు సంవత్సరాల సమయాన్ని కేటాయించారు ఆ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న ఆయన ప్రస్తుతం ఇక వరుస సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు ఆ జాబితాలో ముందుగా ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి స్టూడెంట్ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన సన్నాహాలు ప్రస్తుతం జరుగుతున్నాయి ఈ సినిమాని ఈ నెల ఇరవైనా లాంచ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు మే ఇరవై ఎన్టీఆర్ పుట్టినరోజు ఆ సందర్భంగా ఈ చిత్రాన్ని లాంచ్ చేయనున్నారు జూన్ నుంచి కానీ జూలై నుంచి కానీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది సందేశాన్ని ఇస్తూనే పక్క మాస్ అంశాలతో ఈ సినిమా ఉండనున్నట్టు ఫిల్మ్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది ఈ సినిమాలో హీరోయిన్ గా చిత్రీ పలు పేర్లను పరిశీలిస్తోంది అలియా భట్ రష్మిక పూజ హెగ్దల పేర్లు ఫైనల్ జాబితాలో ఉన్నాయి మే ఇరవైనా హీరోయిన్ కి సంబంధించిన పేరును కూడా ప్రకటించనున్నట్టు టాక్ నడుస్తోంది ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు ప్రశాంత్ రీల్ దర్శకత్వంలోనూ ఎన్టీఆర్ సినిమాలు చేయనున్నారు అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతూనే ఉన్నాయని సమాచారం ఇక మే నా కొరటాల సినిమాతో పాటు మరో సినిమా గురించి కూడా అప్డేట్ రానుందట ఆ మూవీ ఎవరిది కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్దా లేక ఉపన దర్శకుడు బుచ్చిబాబు దా అనేది ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సస్పెన్స్గా మారింది ఎన్టీఆర్ రీసెంట్గా ప్రశాంత్ నీళ్ళతో కనబడడంతో ఆయనే ముప్పై ఒకటవ సినిమా దర్శకుడు అనేది ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ కానీ బుచ్చిబాబు టైగర్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు స్పోర్ట్స్ లో పెద్ది అనే కథను కూడా బుచ్చిబాబు సిద్ధం చేశారు ఆ కథ విన్న ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు తన కోసమే చాలా కాలంగా వెయిట్ చేస్తుండడంతో తన ముప్పై ఒకటవ సినిమాని బుచ్చుబాబుతో చేస్తున్నాడని బాగా ప్రచారం సాగుతోంది దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆ కథ మొత్తానికి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ